హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులకు వరుణ్, సందేశ్, రఘు, రవితేజ యాక్ట్ చేసే అండ్ తెలుగులో వచ్చినకు విరాజీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే చూడొచ్చు పర్వాలేదు అనిపించింది. లైక్ ఒక మంచి సస్పెన్స్ కమ్ ఒక ట్విస్ట్ మూవీ. లైక్ వరుణ్, సందేశ్, లైక్ లాస్ట్ ప్రీవియస్ మూవీస్ పోల్చుకుంటే లైక్ ఈ మూవీ అనేది చాలా బెటర్. లైక్ చూడొచ్చు, లైక్ మరీ తీసుకోలేదు సినిమా. లైక్ ఒక దానికి ఆయన ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ వైజాగ్లో లైక్ ఒక టాప్ ఆఫ్ ది హిల్ ఒక మెంటల్ హాస్పిటల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దాని ఎవరు యూజ్ చేసుకోవచ్చు లేదు. సో డిఫరెంట్ పీపుల్ అయితే ఉంటారు. సో ఒక డాక్టర్ ఉంటుంది, సో తను అక్కడ ఆ ప్లేస్కి అయితే వస్తుంది. లేక ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు అని ఆ క్యారెక్టర్ ప్లే చేసింది రవితేజ. అండ్ తను వస్తాడు, అండ్ ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు అని తను అయితే వస్తాడు, అండ్ ఒక స్వామీజీ వస్తాడు అని మన హీరో అయినా లైక్ వరుణ్, సందేశ్ అయితే వస్తాడు, అండ్ ఒక కపుల్ అయితే ఉంటారు. సో భార్యాభర్తలు అండ్ వాళ్ళు వస్తారు అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు. సో వీళ్ళందరూ ఆ హిల్ ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత సో వన్ బై వన్ అనేది చనిపోతుంటారు. అండ్ ఫైనల్గా మన హీరో ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క కాన్సెప్ట్, లైక్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడం మనం చూసుకుంటే కనుక లైక్ ఇది ఒక మంచి థ్రిల్లర్ మూవీ అనేది ఒక మంచి సస్పెన్స్ మూవీ లాగా మనకైతే స్టార్ట్ అవుతుంది. సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుందని ఈ మెయిన్ రీజన్ ఈ మూవీ ఎందుకు వర్కౌట్ అయ్యింది అని చెప్పి అయిన దాకా చూసుకుంటే కనుక లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది అంతే. దాంతో మనకి ఈ మూవీ పర్వాలేదు ఓకే అని చెప్పి అనిపిస్తే తప్ప లేదు ఇప్పుడున్న అప్పటికి కూడా లాస్ట్ 15 మినిట్స్ మనకైతే బోర్ అయితే కొడుతుంది. బట్ అది పక్కన పెట్టేస్తే కనుక లైక్ మెయిన్ ఈ మూవీ ఎందుకు వర్కౌట్ అయిందంటే కనుక లైక్ రన్ టైం కోసమే ఈ మూవీ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఒక్క సీన్ ఎగస్ట్రా పెట్టినా కూడా లైక్ ఈ మూవీ అయితే మనకి అసలు మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో బట్ రన్ టైం ఈ మూవీని అయితే కాపాడింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక లైక్ స్టార్టింగ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది కదా సార్. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత లైక్ 40 మినిట్స్కి ఈ మూవీ ఇంటర్వెల్ అనేది పడిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ సెకండ్ హాఫ్ కూడా ఓకే. అండ్ సెకండ్ హాఫ్లో ఒక వరుణ్, సందేశ్ వచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత మన స్టోరీ అంతా మనం ఈజీగా అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. దాకా ఆల్మోస్ట్ ఒక సగం సినిమా మొత్తం ఆ లొకేషన్లో అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ లాస్ట్ 15 మినిట్స్ వన్స్ ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత మనకి పెద్ద ఎగ్జైట్మెంట్ అంటూ ఏమైతే ఉండదు. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్లో మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షనే ఉంటుంది తప్ప మనకి ఆ థ్రిల్ మూమెంట్స్, ఆ వావ్ మూమెంట్స్ అండ్ ఆ సస్పెన్స్ మూమెంట్స్ అన్నట్టు ఏమైతే ఉండో స్టార్టింగ్ ఈ మూవీ ఒక థ్రిల్ మూవీలాగా అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం సస్పెన్స్ మూవీలాగా ఉంటుంది. వన్స్ వరుణ్, సందేశ్ వచ్చిన తర్వాత అదనైతే స్పిరిట్కి ఏమైతే ఆడతాడో సో దయ్యాలతో మాట్లాడదాం అని చెప్పి సో అప్పుడు ఈ మూవీ కొంచెం నాకైతే ఒక హారర్ జోన్కి వెళ్ళిపోతుంది అంటే నాకైతే అనిపించింది. ఫైనల్గా ఆ 3 జోన్స్ ఎక్కడా వెళ్ళలేదు. ఫైనల్కి వచ్చేసరికి లేదు ఒక రివెంజ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కదా ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో నేను చెప్తే కనుక మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతే ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ మూవీకి ఒక సెంట్రల్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ప్లే చేసిన తను ఎవరైనా మనకి తెలిసిన యాక్టర్ని చెప్పుంటే బాగుండేది. సో ఎవరైనా నోన్ ఫేస్ అని కొంచెం విలన్ ఇమేజ్ ఉన్న యాక్టర్ని పెట్టుంటే కనుక లైక్ ఈ మూవీ ఇంకా కొంచెము బెటర్గా ఉండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మంచి కాన్సెప్ట్ అండ్ రన్ టైం వల్ల ఈ మూవీ అయితే సేవ్ అయితే అయిపోయింది. లైక్ మరీ తీసుకోలేదు బట్ మూవీ అయితే పర్వాలేదు చూడొచ్చు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లైక్ సెకండ్ హాఫ్లో లైక్ కార్లో ఒక రొమాన్స్ సీన్ అయితే ఉంటుంది. సో అది తీసేస్తే మీ మూవీ మొత్తం ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఆ మూవీకి నేను సరే రేటింగ్ 2.25/5. ఈ వీడియో మీకు నచ్చితే అనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ ఉందా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూ చేసుకోవాలని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.